అమ్మవారి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చి పాలకోవా పాలు పొడితో ఎలా చేయాలో చేస్తామండి ఇది నిమిషాల్లో తయారైపోతుంది మనం ఎవరైనా గెస్ట్లు వస్తే వెంటనే తయారు చేసి పెట్టొచ్చు దీన్ని ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి దీంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పాలు పోసుకుందాం దీంట్లోనే ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఇవన్నీ ఇది కరిగిన తర్వాత అలాగే మిల్క్ పౌడర్ అండి ఇది నేను ఫుల్ కప్ తీసుకున్నాను అలాగే షుగర్ ఒక హాఫ్ కప్ తీసుకున్నాను మీ ఇంకా కావాలతే యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ మేము నోటిఫికేషన్గా వస్తాయి మా గోదావరి వంటల్లో మీకు ఇంకా స్పెషల్ వంటలు నేను చూపిస్తానండి ఇలా బాగా కలుపుకోవాలండి మనం ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినా లేకపోతే మనకి అర్జెంటుగా ఏదైనా స్వీట్ తినాలనిపించినా పిల్లలకి పెట్టాలనిపించినా వెంటనే మనం ఈజీగా ఈ కోవాను తయారు చేసుకోవచ్చు చూసారు కదండి ఇలాగా చక్కగా ఉడికిపోయింది ఇది చక్కగా పాలన్నీ దగ్గర పడిపోయినాయి అంతా మిల్క్ పౌడరు అలాగే పంచదార ఇవన్నీ కూడా దగ్గర పడిపోయినాయి కదండి ఇది చక్కగా కోవా తయారైపోతుంది అలాగే మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి పెదవులు చాలామందికి నల్లగా ఉంటాయి అవి ఎర్రగా ఉండాలని సరే పాపం చాలా ట్రై చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఈ ట్రిప్ చాలా బాగా పనిచేస్తుంది కొంచెం పంచదార తీసుకోండి అలాగే కొద్దిగా తేనె తీసుకోండి అంతేగాని నిమ్మకాయ అలా ఇది ఇది పెట్టమంటారు అటువంటివి ఏమీ పెట్టొద్దండి కొంచెం తేనె కొంచెం షుగరు తీసుకుని నెమ్మదిగా పెదవుల మీద రబ్ చేస్తే అలాగే రోజు కొంచెం మనకి కొద్దిగా కలర్ మారే వరకు రబ్ చేయాలండి ఒక రోజులో మారిపోవాలంటే మారిపోదు నెమ్మదిగా అలా చేస్తూ ఉంటే తప్పకుండా మీ పెదాలు కలర్ వస్తాయి చూసారు కదండి ఇలాగ దగ్గర పడిపోతుంది సోయ్ ఇలా పాన్ నుంచి వేరైపోవాలండి ఇది వేరైపోతే మనకి కోవా రెడీ అయిపోయినట్టు మనం వెంటనే తొందరగా అయిపోవాలంటే ఇలాంటి స్వీట్స్ మనం తొందరగా చేసుకోవచ్చండి ఇలాంటి స్వీట్స్ ఎవరైనా మనకి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా చాలా తొందరగా చేసి వాళ్ళకి పెట్టవచ్చు మనం
ఇది పాన్ కండుకోకుండా శుభ్రంగా అంత సెపరేట్ అయిపోద్దండి అయిపోయితే అది రెడీ అయిపోయినట్టు ఇది కొంచెం లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని మనం జాగ్రత్త చేసుకోవాలి లేదంటే కింద మాడు పట్టేసి బాగోదు చూసారు కదండి ఇలాగా పాన్ నుంచి సెపరేట్ అయిపోయింది దీంట్లో మనం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందాము వేసుకొని దీన్ని బాగా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చూసారు కదా ఇలా సెపరేట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని దించుకొని కొంచెం సేఫ్ సల్లార్ని ఇచ్చి అప్పుడు మనం పాలకోవా బెల్ ओके अंडी इधी इपड़ चलार इन मन दी बासको बिल्ल कति की नै रास्क दी को चूसर कदा इला चिना బెల్లల్లాగా చేసుకొని మనం దాంట్లో పెట్టుకుందామండి చాలా ఈజీ అండి ఇది చేసుకోవడం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చేసినవన్నీ కూడాను ఈ ట్రై చేసి మాకు చెప్తేనే కదండి మాకు తెలుసుది మాకు ఎంకరేజింగ్ గా ఉంటది ఇంకా కొత్త కొత్త రెసిపీస్ మీకు చెప్పాలనిపిస్తూ ఉంటది మీ ఆదర అభిమానాలు మాకు తప్పకుండా కావాలండి చుండి ఇలాక పిల్లల్లాగా చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఇలా బెల్లల కింద తయారు చేసుకున్నాము చూశారు కదా ఇప్పుడు ఇలా బెల్లల కింద తయారు చేసుకొని దీంట్లో పిస్తా పప్పుని గార్నిష్ చేసుకున్నాను ఇలాగా చేసుకున్నామండి చూడండి ఓకేనండి ఇది కోవా తయారీ అండి అలాగే పాలపిండితో మీకు కోవా తయారీ ఎలాగో చూపించాను కదండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి